ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఆచరణతో బోధించిన బోధయ్యే ఈ గ్రంథము మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది చూచుకుంటూ పోయేదే గదయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఆ మాట అక్షరాల నిజమని నిరూపిస్తుంది ఈ మహనీయుని జీవిత చరిత్ర చివరిగా శ్రీ మాధవదాసు గారి చరిత్ర చదివించుకొని విని శ్రీ స్వామివారు శరీరం వదిలారు శ్రీ మాధవదాసు గారి దివ్య చరిత్ర శ్రీ వ్యాస మహర్షి శిష్యుడైన శ్రీ జైమిని అనే మహాత్మునిచే వ్రాయబడినది శ్రీ వ్యాస మహర్షి గారు ఈ గ్రంథమును గురుదక్షిణగా శ్రీ జైమిని గారి నుండి గ్రహించారు దైవయోగమున కొన్ని పత్రములు లుప్తమై మిగిలినవి శ్రీ ఉలూచి అను మహనీయునికి లభ్యమైనవి ఆ మహనీయుడు లుప్తమైన భాగములను పూరించి వ్రాసారని తెలియచున్నది శ్రీ మాధవదాసు గారి చరిత్రలో వారికి గురువు నుండి మంత్రోపదేశం లభించకముందే వారికి మహా అద్భుత శక్తులు లభించాయి మొదటిది విస్తర దొన్నెవలే చేసి కట్టెల పొయ్యిపై అన్నం వండడం రెండవది హంసలు గొడుగు వలె వారికి నీడబట్టి నీరు చూపించడం మూడవది నాలుగు లేని గంటలు మ్రోగడం నాలుగవది మంత్రజపం చేయకముందే పుష్పక విమానంలో శ్రీహరిని చేరడం ఇట్టి గొప్ప స్థితిని వారికి ప్రసాదించినది మంత్రసిద్ధి కాదు ఆత్మశుద్ధి మాత్రమే ఈ గ్రంథము ద్వారా నిజమైన ముమోక్షు ఎలా ఉంటాడు అనేది మనకు బాగా తెలుస్తుంది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు మానవాళికి బోధించిన పంచ సూత్రాలు సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవలు శ్రీ మాధవదాసు గారి జీవితంలో మనకు చక్కగా కనిపిస్తాయి శ్రీ మాధవదాసు దివ్య చరిత్ర శ్రీ మాధవదాసు గారు దక్షిణ భారతదేశమునందు తంజావూరు సమీపాన చోళరాజ్యంలోని నాటి తిరుకురంగుడి అను గ్రామమున జన్మించను చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోయారు పువ్వు పుట్టగానే వాసన తెలియనున్న సామెతగా చిన్ననాటి నుండి భక్తి వైరాగ్యములు జ్ఞానము చిత్త విశ్రాంతి వీరికి ఆభరణములయ్యను జన్మ సంస్కారములు ఎంత బలీయమైనవో కదా పన్నెండు సంవత్సరముల బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోతూ తన వారికి తన స్నేహితులకు ఇలా జ్ఞానబోధ చేస్తున్నాడంటే అదంతా పూర్వజన్మ సంస్కారము గాక మరేమిటి తన చిన్నతనముననే తన తల్లిదండ్రులు గతించారనే చింత వీరికి లేదు శ్రీమన్నారాయణుడే తన తల్లి తండ్రి సర్వము అనే ఎరుక చెదరక మదిలో నిలిచి ఉన్న ఈ మహనీయునికి చిత్త విశ్రాంతిగాక చింతేముంటుంది పన్నెండు సంవత్సరముల చిన్నారి యొక్క జ్ఞానధార మనందరికీ మేల్కొల్పే వచ్చిన రాత్రులే తిరిగి తిరిగి వస్తున్నాయి పొట్ట నింపుకునే పనులు పుట్టినది మొదలు చనిపోవు వరకు చేస్తూనే ఉన్నాము కానీ అనుక్షణం మనం మృత్యుచే మింగబడుచున్నామని మనం ఎందుకు మానవ జన్మకొచ్చామో ఆ పని చేయడం లేదని కోటీశ్వరుల దగ్గర నుంచి కడు బీదవారి వరకు అందరమూ మర్చిపోతున్నాము ఇది ఎంత చిత్రమో కదా అని తన వీడ్కోలు సందేశం ఇస్తున్నారు మాధవదాసు గారు ఈ చిన్న బిడ్డ నిజమైన భక్తుల గొప్పదనము సత్సంగ మహిమను గూర్చి చెప్తున్నాడు మహాభక్తుల స్నేహము అపహరించే వీలు కానీ సంపదనిస్తుంది మనలోని వర్గాది దుష్టగుణములను హతమారుస్తుంది సత్సంగమున సర్వపాపములు హరించును ఎన్నో జన్మల నుండి ఎందరో తల్లిదండ్రులు మనకు వస్తున్నారు పోతున్నారు అలాగే బంధుమిత్రులు కూడా రుణానుబంధంగా వచ్చిపోతున్నారు కానీ ఆత్మజ్ఞానం ప్రసాదించు సద్గురువు మాత్రం దొరకడం లేదు ఈ జన్మలోనైనా సద్గురు సేవ చేసి తరించాలని పోతున్నాను పెద్దలైన మీరంతా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వీడ్కోలు తీసుకొని గృహము వదిలి వెళ్ళాడు మాధవదాసు గారు పన్నెండు సంవత్సరముల చిన్నారి బాల ప్రహ్లాదుని వలే అనేక పుణ్యక్షేత్రములు తిరిగి వెంకటాచలం అనే పుణ్యక్షేత్ర సమీపమును ఒక పల్లెటూరుకి ఎత్తించాడు ఆ గ్రామంలోని గ్రామ చావడిలో పడుకోబోయాడు అచ్చట కొందరు మూర్ఖులు ఆ చావడిని స్త్రీ పురుష కేలీ విలాస స్థానము చేసుకొని కన్నుగానని వారై శ్రీ మాధవదాసును దుర్భాషలాడి అచ్చటి నుండి వెళ్ళగొట్టారు ఆ మహనీయుడు ఆ రాత్రికి మరొకరి అరుగుపై పడుకొని తెల్లవారుజామున లేచి శ్రీహరిని కీర్తించుచూ వెంకటాచలమునకు వెళ్ళెను తెల్లవారి ఆ గ్రామ ప్రజలు మేల్కొని ఆ మార్గమున వచ్చుచూ పోవుచూ ఆ చావడిల్లో రాత్రి కేలీ విలాసము మునర్చిన స్త్రీ పురుషులు ఒకరినొకరు కౌగులించుకొని ఒళ్ళు తెలియని గాఢ నిద్రలో మునిగి శిలల పడియున్న పడి ఉన్న వారిని చూచి వారి సిగ్గుమాలిన ప్రవర్తనకు వారిపై కేకరించి ఉమ్మి వేయుచూ వెళ్ళుచుండిరి శ్రీ మాధవదాసు గారు పాండురంగగిరి మొదలు హరిద్వారం వరకు అనేక పుణ్యతీర్థములు సేవించుచు హరిద్వారంభను పుణ్యక్షేత్రము చేరెను గురు సమాగమము హరిద్వారంభను ఒక చోట కృష్ణాజనముపై ఆశీనుడై బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న ఒక మహనీయను చూచి వారికి భక్తితో ప్రదక్షిణం చేసి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించెను ఆ మహనీయుడు శ్రీ మాధవదాసు గారి యోగక్షేమములు రాకకు కారణం అడిగి తెలుసుకొని తన శిష్యునిగా స్వీకరించెను బాబు కోర్కెలన్నిటినీ విడిచి మనసు నిలకడ చేసుకోవలను పరమగురుడే పరబ్రహ్మమని ఎల్లవెల్లలా హృదయంలో మరచిపోని ఎరకతో బ్రతకవలెను వేదాంత శాస్త్రములు ఒప్పచెప్పవచ్చు కానీ ఆత్మానుభవము పొందినవారు చాలా చాలా అరుదు తన శరీరము ధనము సర్వము సద్గురువునకు అర్పించానని చెప్పవచ్చు కానీ లోభగుణం పోవుట చాలా అరుదు దానము ధర్మము నియమనిష్టలు శాస్త్రశవనము సర్వము మనసును నిగ్రహించు సాధనలని ఎరుగవలెను గడ్డము పెంచడం కాషాయాంబరములు ధరించుట విభూతి ధారణ రుద్రాక్ష ధారణ ఇవన్నీ తాను పవిత్ర జీవితానికి అంకితమయ్యాను అనే విషయమును అనుక్షణము సాధనకునకు గుర్తు చేసే సాధనలు మాత్రమే ఆశ చావక మనసును నియమించలేని సాధనలన్నీ వ్యర్థమే తొమ్మిది ద్వారముల కొంపైన ఈ మాయా శరీరమును నమ్మి కోమలాంగుల పొందుకై అర్రులు చాచుచున్నాము శాశ్వతానందము పొందే సాధనకు దూరం అవుతున్నాము మన పాపానికంటే ఎక్కువగా పుణ్యముంటేనే గాని ఏ సాధన చేయలేము సద్గురు సమాగమము జరగదు జరిగినా వారు ఆదేశించే మార్గములో జీవించగలడం చాలా కష్టము పూర్వజన్మ పుణ్యమే మనలను ఆచరణశీలు చేయును పరోపకారం పుణ్యం పరపీడనము పాపమన్నారు ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులలోని దైవాన్ని గుర్తిస్తూ వారికి చేసే ఉపకారమే గట్టి పుణ్యము ఇతరులకు బాధ కలిగించేదే పాపము పూర్వజన్మయనగా మరొక తల్లి గర్భావాసాన జన్మించడం కాదు పూర్వజన్మయనగా క్రిందటి రెప్పపాటు వరకు అని అర్థము ఆ పుణ్యమేదో ఈ క్షణములోనే చేయవచ్చును దాని ఫలితము మరుక్షణమునకు పూర్వపుణ్యమవుతుంది మనలోని దుర్గుణాలను గుర్తించి వాటిని పోగొట్టుకునే తీవ్ర ప్రయత్నం చేస్తూ సద్గురుని సేవిస్తే సర్వం లభిస్తుంది ఈ విశాల విశ్వమంతా శ్రీ సద్గురుని సగుణ రూపమని నమ్మి మనం చేసే ప్రతి పని వారి సేవగా నామజపం జోడించి చేస్తుంటే తప్పక పుణ్యం పెరిగి ప్రత్యక్షంగా శ్రీ సద్గురుని సేవించే భాగ్యం కలుగుతుంది ఈ లోగా కొత్త బంధాలు తగులుకోకుండా జాగ్రత్త పడుతుండాలి మనకు వ్యక్తుల పట్ల కానీ పనుల పట్ల కానీ వ్యామోహం ఉండరాదు వ్యామోహం ఉన్నప్పుడు సంతోషము కానీ దుఃఖము కానీ కలుగును అవి లేకుండా మసులుకోవడమే బంధాలు లేకుండా ప్రవర్తించడం మనలో ఉండే రాగద్వేషాలు చాపల్యాలు ఈషనత్రయము అష్టమదంబులు పోగొట్టుకునే తీవ్ర ప్రయత్నం చేస్తుంటే తప్పక సద్గురు సమాశ్రయం కలుగుతుంది ఆత్మజ్ఞానం అనున్నది శాస్త్రములు కంటతా పెట్టడం వల్ల కానీ మంత్రములు జపించుటచే కానీ మంత్రములకు గజకర్ణ గోకర్ణ టక్కుటమారములకు గాని ఆచారములు పాటించుటచే గాని వేషధారణ వల్ల కానీ లభించదు కేవలం సద్గురు సేవ వల్లను వారి ఆజ్ఞలను కఠోర నియమ పాలనతో పాటించడం వల్లనే లభిస్తుంది ఇందుకు బోలెడు నిదర్శనాలు శ్రీ గురు చరిత్ర అనే గ్రంథంలో కనిపిస్తాయి అహంకారులకు వేషమును వీడని వారికి విద్యను అపహరించు వారికి కృతజ్ఞతాభావం లేని వారికి కలహప్రియులకు గర్వాంధులకు విషయ భోగలాలుసులకు స్తంభన మోహన ఉచ్చాటనాది మంత్రములు అభ్యసించు వారికి జగత్తుపై మోహము వీడని వారికి బాధకు ఓర్వలేని సోమరులకు వినయము భక్తి విశ్వాసములతో గురు శుశ్రూష చేయని వారికి గురువాజ్ఞులకు చెప్పక ఆచరించలేని వారికి ఆత్మవిద్య ఎన్నటికీ లభించదు అని గురువు గారు చెప్పగా శ్రీ మాధవదాసు తన మనస్సులో ఇట్లనుకోనేను తల్లిదండ్రుల రుణము దైవ రుణము ఋషి రుణము సద్గురుని రుణము ఎంత చెల్లించినా తీరదని పెద్దలు చెప్పు కనుక గురు రుణము సేవ ద్వారా తీర్చవలనని మనస్సున స్థిర నిశ్చయము చేసుకొని గురుసేవలో కాలము గడుపుచుండెను ఆ గురు శిష్యులు యమునా నదీ తీరమున ప్రయాణం చేయుచు పెద్దలను సేవించుచు పుణ్యతీర్థములలో స్నానమాడుచు ప్రయాణం సాగించిరి ఎంతకాలం గడిచిననో తన గురువు తనకు మంత్రోపదేశం చేయలేదని విసుగు చెందక మాధవదాసు గారు తనలో తాను ఇట్లనుకొనెను కావలను అనే తాపత్రయంబులు సర్వము హృదయము నుండి పూర్తిగా నశించక ఈశనత్రయంబు విడవక గుణత్రయము పూర్తిగా అనగారక అరిషడ్వర్గంబులు అష్టమదంబులు నిర్మూలనము కానిదే గురుకృప కలిగి మంత్రోపదేశం లభించదు కదా అని మనస్సును నిశ్చయించుకొనెను నాలో ఏదో మాలిన్యమున్నది కనుకనే గురూపదేశం లభించలేదని నిర్ణయించుకొని ఇంకా దీక్ష పట్టుదలతో తన గురుని సేవించుచుండెను నా పుణ్యము గట్టిదైనందున ఇట్టి పరమగురు సేవ లభించినదనే సంతోషంబుచే పొంగిపోవుచుండెను ఇలా యమునా నది తీరమున పోవుచు హస్తినాపుర మార్గమున పోవుచుండిరి గురువు గారు వయోభారంభుచే నడువలేనప్పుడు శ్రీ మాధవదాసు గారు గురువుని తన భుజముల మీద ఎత్తుకొని హరిని ధ్యానించుచు చాలా దూరము అడిచిపోవుచున్నాడు నాయన నాకు దాహముగా నున్నది త్రాగేందుకు నీరు తెమ్మని గురువుగారు ఒక చెట్టు నీడన విశ్రమించను శ్రీ మాధవదాసుగారు చెంబు తీసుకొని నీటికై వెతుకుతూ అడవిలో ఎక్కడా నీరు కనిపించక గురువును వదిలి ఎంతో దూరం వెళ్ళి చాలా చింతించుచుండెను ఈ అడవి మార్గంలో నీరు తీసుకువెళ్ళి తిరిగి నా గురువు గారిని చేరగలనో లేదోనని దుఃఖించుచున్నాడు నాలాంటి మూర్ఖుడైతే ఈ అడవిలో నీళ్ళెక్కడున్నాయి గురువుగారు కాస్త ఓపిక పట్టండి ఒక గ్రామానికి చేరి దప్పిక తీర్చుకుందురు అని చెప్పి ఉండేవాడు కానీ శ్రీ మాధవదాసు గారు గురువుగారి మాటకు ఎదురాడని శిష్యోత్తముడు నీరు తెమ్మంటే తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ లేక తన ప్రయత్నం మానక గురువు ఎడబాటుకు తీవ్రంగా బాధపడుచుండెను అలాంటి బాధా సమయంలో తన గురువు కృప వలన ఆకాశంలో పోవు ఐదు రాజహంసలను చూసి ఓ హంసలారా దయచేసి మహారణ్యంలో నీరెక్కడుంటుందో మీరైనా చెప్పండి అని అడిగాను గొప్ప విచిత్రముగా మానవ భాషను అర్థం చేసుకొని ఆ రాజహంసలు మానవ భాషలోనే సమాధానం చెప్పాయి ఓ దాసుడా మా నీడనే రమ్ము నీకు నీరు చూపెదము అని ఆ రాజహంసలు భూమికి చేరువలో ఎగురగా శ్రీ మాధవ దాసునకు వలె నీడ పట్టుచు తీసుకువెళ్ళి ఒక చక్కని సరోవరం నందలి నిర్మలమైన నీటిని చూపెను ఈ సన్నివేశము మాధవదాసుగారి గురువు గారు ఏర్పరచినదే గాని అన్యంపు కానేరదు తన ప్రియ శిష్యుడు నీరు కనిపించక నీరు వెతికే ప్రయత్నము మానక ప్రాణములకు తెగించి ఆ ఘోరారణ్యంలో చేయు తీవ్ర ప్రయత్నం నాకు సంతుష్టుడై తానే హంసల రూపమున శ్రీ మాధవదాసు గారికి కనిపించారు దిక్కుతోచని శ్రీ మాధవదాసుతో హంసలు మానవ భాషలో మాట్లాడి తమ నీడను గొడుగువలె పట్టి తీసుకువెళ్ళి సరోవరం చూపడమేమిటి ఇదంతా కట్టుకథ అంటే మనకు ఉండవు ఎందుచేత ఈ గ్రంథము చదివించుకొని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు విని శరీరం వదిలారు ఈ కథ కథంతయ్యో నిజమేననేందుకు అది ఒక్కటే మనకు సాక్ష్యము ఇచ్చట శ్రీ మాధవదాసు గారి గొప్పదనం కనపడుచున్నది నాలాంటి మూర్ఖుడైతే వెంటనే కడుపు నిండా నీరు త్రాగి ముఖం కడిగి గురువుగారికి నీరు తెచ్చేవాడు కానీ శ్రీ మాధవదాసు గారు చెంబుతో నీరు తీసుకొని పరుగు పరుగునా గురువుగారి వద్దకు వస్తున్నాడు కానీ గురువుగారి కంటే ముందు తాను దాహం తీర్చుకోలేదు అది ఉత్తమ శిష్యుని పద్ధతి శ్రీ మాధవదాసు గారు నీరు తీసుకువస్తూ ఇంకా మార్గంలోనే ఉన్నారు అట్టి సమయంలో వారి గురువుగారు చెట్టు నీడన పడుకొని ఉన్నారు అప్పుడు ఒక బంగారు విమానం వారి వద్దకు వచ్చి ఆగింది అందులో నుండి నలుగురు విష్ణుదూతలు దిగి గురువుగారిని సమీపించారు ఓ భాగవతోత్తమ మేము విష్ణుదూతలము తమరి దివ్య విమానం ఎక్కి వేగమే విష్ణులోకమునకు రావలను మిమ్మల్ని పరమ పదమునకు తీసుకుపోవుటకు వచ్చాము అని విన్నవించిరి తనను ఇంతకాలము నీడవల వెన్నంటి సేవించిన తన ప్రియ శిష్యుడు లేడని ఆ గురువుగారు వగచి ఆ తిరుమంత్రమును నేలపై వ్రాసి శరీరమును విడిచెను సూక్ష్మ శరీరముతో ఆ దివ్య విమానం ఎక్కి విరజానది చేరను అచ్చట ఐదు వేల అప్సరసలు వారి సూక్ష్మ శరీరమునకు హారతులిచ్చిరి దశవిధ వాద్యములతో స్వాగతం పలికిరి దేవతలందరూ తగు విధముగా వారిని పూజించి సత్కరించిరి ఆ మహనీయుడు వైకుంఠమున శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకొని ఆ మహాపురుషుని పూజించి కీర్తించి ప్రయాణమాయను శ్రీ మహావిష్ణు దేవుని ఆజ్ఞ మేరకు వారికి హారతులిచ్చి పచ్చళ్ళ గొడుగులు పట్టి సుగంధ పరిమళములను పూసి సత్కరించిరి శ్రీ మహావిష్ణు దేవుని వలన ఇట్టి గొప్ప సత్కారం పొందిన ఆ మహాత్ముడు ఎంతటి గొప్పవాడో మనకు అర్థమవుతున్నది త్రిమూర్తుల మన్నలను పొందినవాడు ముప్పై మూడు కోట్ల దేవతలచే పూజింపబడినవాడు పూజింపబడిన వాడు అని మాది అష్టసిద్ధులు పొందిన మహనీయులకు పూజనీయుడైన ఆ మహనీయుడు తన ప్రియ శిష్యునకు మంత్రోపదేశం చేయకుండా నీటి కొరకు శిష్యుని పంపి తాను శరీరము చాలించుట ఆశ్చర్యము కదా అంత గొప్ప మహనీయునకు తాను శరీరం త్యజించే సమయము తెలియకుండా ఉండునా ఆ మహనీయుడు సర్వజ్ఞుడు తన ప్రియ శిష్యుడైన మాధవదాసు గారికి గల రుణానుబంధాలు సర్వము తెలుసు తాను శరీరము వదులు సమయంలో శ్రీ మాధవదాసు తన చింతనున్నట్లయితే ఆ ఎడబాటు సహించలేక గుండె ఆగి చనిపోవునని కూడా తెలుసు కనుకనే గోరారణ్యమున చెట్టు నీడను కూర్చొని మాధవదాసును నీళ్లు తెమ్మనే మీద దూరముగా పంపి శరీరము వదిలారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు శ్రీ సిద్ధయ్య గారిని పూలకు పంపి సమాధి నిష్ఠులైనట్లు ఉన్నది విశ్వచైతన్యమే తానైన ఆ గురువు గారు హంసల రూపమున తన శిష్యునకు గొడుగు వలె నీడ పట్టి మార్గము చూపి కొలను చూపారు అప్పుడే ఈటల ఈటలటాని ఆ మార్గమున పోవునట్లు చేసి ఆ మంత్రమును తాటియాకుపై వ్రాసి చెవులకు ధరించినట్లు చేశారు గురువుగారే పశువుల కాపరి రూపమున శ్రీ మాధవదాసుకు కనిపించి ఈటల సాని మంత్రము రాసుకొని పోయినదనియు ఆమె దగ్గర సేవ చేయుచు రుణానుబంధము తీర్చి తగు సమయము చూచి మంత్రం అడగమనియు సలహా ఇచ్చారు కనుక రుణానుబంధములు ఎంత బలీయమైనవో వాటిని తీర్చనిదే బ్రహ్మానుభూతికై తాపత్రయపడుట ఎంత వెర్రితనమో ఆలోచించాలి అందుకై పూజ్య భరద్వాజ మాస్టారు గారు మనస్మృతిలో చెప్పిన వాక్యము మనకెరుకపరిచారు రుణానుబంధాలు వాగ్దానాలు బాధ్యతలు చేసిన ప్రమాణాలు తీరనిదే బ్రహ్మానుభూతి కొరకు ప్రయత్నిస్తే పాడైపోతావు అన్నారు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టారు గారు చెప్పే సలహా ఏమిటంటే పాత రుణానుబంధాలు వగైరా బాబాకు వదలండి వారు వాటిని స్వప్నాలలో అనుభవింపచేస్తారా కొద్దిపాటి అనుభవం ద్వారా క్షాళన చేస్తారా లేక తన తపశ్శక్తితో నిర్మూలిస్తారా లేక మరొక జన్మకు మార్చుతారా అనేది వారికి సంబంధించిన విషయము ప్రస్తుతం మీకు కొత్త బంధాలు తగులుకోకుండా చూచుకోండి అంటారు బంధాలు తగులుకున్నట్లు మనకు మనమే తెలుసుకోవచ్చు అయ్యో ఇలా అయిందే అని హృదయంలో దుఃఖపడరాదు అదే రుణానుబంధం సృష్టించుకున్నామా లేదా అనేదానికి గుర్తు ఓం నారాయణ ఆది నారాయణ మిగిలిన కథ తరువాయి భాగంలో విందాము